పవిత్రాత్మ నామమున ఆమెన్ పవిత్ర శిలువ విజయోత్సవం సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువ వరకు చేర్చను ఒకటో పేదడు రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం కాసేపు ఆక్సిజన్ ఇచ్చే డాక్టర్ని దేవుడు అంటాం కానీ లైఫ్ లాంగ్ ఫ్రీగా ఆక్సిజన్ ఇచ్చే చెట్లను మాత్రం పట్టించుకోము ఆ చెట్లకు సైతం సృష్టికర్త మధ్యలోకి రాడు తలంచేవారు బహు నీ కోసం ఎదురు చూసే మనిషిని ఒక గంట ఒక పూట ఒక రోజు నిర్లక్ష్యం చెయ్యి తప్పలేదు కానీ నీకోసం మరణించిన దేవుని నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒకరోజు నీ కావాలని పిలిచిన పలకనంత దూరం వెళ్ళిపోతావు గుర్తించుకో పవిత్ర గ్రంథంలో మూడు భాగాల గురించి వ్రాయబడింది మనుషులు జంతువులు చెట్లు చెట్లను గురించి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది ఆది కాండంలో గింజలనిచ్చు మొక్కలను విత్తనంలో ఉన్న పండ్ల చెట్లను అన్ని రకముల వారిని భూమి మొలిపించినగాక ఆదికాండం ఒకటో అధ్యాయం పదకొండవ వచనం పన్నెండవ వచనం నోవాతో సితిసారపు కొ చెట్టు కొయ్యతో నావం నిర్మింపము ఆదికాండం ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం నోవా పావురమును ఓడ నుండి విడిచిను అది కొత్తగా తృంచిన ఒలివు చెట్టు రెమ్మను నోట నోటకరచి మాపటి వేళకు వచ్చెను ఆదికాండం ఏడో అధ్యాయం పదకొండవ వచనం మామరే వద్ద ఉన్న సింధూర వృక్షవానమున దేవుడు అబ్రహామునకు కనబడెను ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచనం ఏసేపు ఫలించడు కొమ్మ అని పోల్చబడింది దేవుడు మోషేతో మండుచున్న పొదలో మాట్లాడటం సొలోమోను ఏర్చలేము దేవాలయానికి దేవదారు చందనపు మొక్కలు సరళీకృతమైన మ్రాను కోవిదారుం రాను ఇంకా ఎన్నో చెట్లు ఉపయోగించి అందమైన దేవాలయం నిర్మించాడు నూతన నిబంధనలు చూసినట్లయితే జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు ఏసుప్రభు అంజూరపు చెట్టు కాయలు కాయకపోవటాన్ని గమనించి విషయం చెప్పుకోదగ్గది ఆ నదికి రెండు ప్రకల జీవవృక్షంలో ఉండేను దర్శన గ్రంథం ఇరవై రెండు రెండు ఈ విధంగా కొన్ని రకాల చెట్లు పవిత్ర గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి ఒకటో పేతురు రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచనం ప్రకారం ఆయన మన పాప భారములను తన శరీరం నందు మోసాడు యేసు ప్రభు సారుడు అంటారు యష్యా గ్రంథం రెండవ తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం మనకొక శిశువు జన్మించును మనమొక ఒక కుమారుని బడస్థితి అతడు రాజ్యభారమును వహించును రెండు వందల సంవత్సరాల క్రీస్తు పూర్వం యషియా ప్రవక్త యేసు ప్రభుని గురించి గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో రాశాడు మనకున్న భారాలు తీసివేయటానికి ఆయన వచ్చాడు కొంతమంది ప్రభు దగ్గరకు వస్తే కష్టాలు వస్తాయని చెప్తూ ఉంటారు కానీ నిజం కాదు శిలువ మీద మానవుల పాప భారాన్ని మోసి చనిపోయాడు కొంతమంది ప్రభుని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు యోహాను ఎనిమిది యాభై తొమ్మిది కానీ ఆయన అట్లు మరణించవలసి ఉందో ఆయనకు తెలుసు కొండవైపు తీసుకొని తీసుకొని చంపాలనుకున్నారు లోకాసు వార్త నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు పేతుడు పౌలుగారులు వారి ప్రసంగాల్లో ఏసు ప్రభు మ్రాణి మీద అంటే శిలువు మీద చనిపోయాడు అని వివరించారు దైవ చిత్తం వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత వలె పెరిగను యశ్య గ్రంథం యాభై మూడు వచ అధ్యాయం రెండో వచనం శిలువు మీద లేదా కొయ్య మీదనే ఆయన మరణించాలని అనుకున్నాడే కానీ వేరే విధంగా కాదు ఏసుప్రభు పుట్టినప్పుడు పశువుల తొట్టులో పరుండబెట్టారు ఏసుప్రభు పుట్టినప్పుడు పశువుల పాకలో జన్మించాడు ఆయన చేసింది వడ్రంగ పని కానీ ఆయన మరణించింది కూడా ఆ కొయ్యపైనే అందుకే వాక్యం సెలవిస్తుంది పెద్ద నేరం చేసిన వారిని ఏమైనా ఎవరెవరినైనా ఉరితీసి చెట్టునకు వేలాడకట్టుడు ద్వితీయోపదేశాండం ఇరవై ఒకటి